हेलो फूडीज, वेलकम टू स्माइली चैनल। टुडे स्पेशल हेल्दी हेल्दी बनाना मिल्क शेक। आगंडी आगंडी बनाना मिल्क शेक कदा अनि चेप्पि ई वीडियो मात्रं कट चेयकंडि सुमा, मोत्तं ई वीडियो चूसेसेयंडि। नेनु चेप्पिन विधंगा नेनु चूयिंचिन विधंगा ओसारि मीरु ई बनाना मिल्क शेक नि चेसुकोनि चूडंडि। चाला चाला टेस्ट बागुंटुंदंडि। ఇంకెందుకండి ఆలస్యం, ఈ మిల్క్ షేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను, చూసేద్దామా ఫ్రెండ్స్। మరి ముందుగా బనానా తీసుకోవాలి। స్వీట్గా ఉన్న బనానా అయితే ఈ జ్యూస్కు టేస్ట్ బాగుంటుందండి। బనానాను తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని। ఈ బనానా ఇలా కట్ చేసిన తర్వాత వీటిని फ्रीजर लोकी ओक 2 अवर्स पेटेसुकोवाली। 2 अवर्स फ्रीजर लो पेटेसुकोनी तीसेसुकोवाली। 2 अवर्स तर्वात चूडंडी बनाना इला कूल कूल गा अवुतायी। इप्पुडु ज्यूसर जार तीसुकोनी अंदुलोकी ई बनाना पीसेस नी वेसुकोवाली। कूल गा पेट्टुकुन्न बनाना पीसेस नी वेसेसुकोवाली। तर्वात गिंजलु तीसेसिन डेट्स ओक 10 डेट्स वरकु తీసుకోవాలి। తర్వాత నానబెట్టి ఉంచుకున్న బాదంను ఒక 10 బాదంను పొట్టు తీసేసి ఇందులో వేసేసుకోవాలి। అలాగే 4 చెంచాల పంచదారను కూడా వేసుకోవాలి। తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలను కూడా ఈ జ్యూసర్ లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి। అంతేండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ। చూసారుగా ఫ్రెండ్స్, చూడడానికి కూడా చాలా చాలా బాగుంది। అలాగే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందండి ఈ జ్యూస్। మీరు కూడా ఒకసారి ఈ జ్యూస్ చేసుకొని తాగండి, ఓకేనా ఫ్రెండ్స్। కూల్ కూల్ గా బనానా మిల్క్ షేక్ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి। ఓకే ఫ్రెండ్స్, బై।